హాయ్ అండి, మడత కాజాలు ఎంత సులభంగా చేసుకోవాలని ఈ వీడియోలో డీటెయిల్స్గా చూపిస్తాను. సో ఆలస్యమేందుకు వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్. ఇక్కడ నేను మైదా పిండి ఒక కప్పు తీసుకొని మనం కొంచెం జల్లించుకోవాలా, ఏమైనా డస్ట్ ఏదైతే ఉంటే బయటకు వచ్చేస్తుంది కాబట్టి క్లీన్గా ఒకసారి జల్లించుకుంటే మనకి డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇలా జల్లించుకున్న తర్వాత చిటికెడంతా సాల్ట్, చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డాల్డా కానీ నెయ్యి కానీ నూనె కానీ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ నూనె ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్ గోరువెచ్చగా చేసుకుని వేసుకున్నాను. వెంటనే మనం చేయి ముట్టడానికి కాదు కాబట్టి స్పూన్తో కొంచెం కలిపిన తర్వాత చేయితోటి ఇలా కలిపేసి ఆ పిండి మనకి కొంచెం ముద్దలా కావాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది, పిండి అంతా ఆయిల్ బాగా ఇదయ్యింది అని. తర్వాత మనకి నీరు కొంచెం కొంచెం, ఎక్కువ అవసరం లేదండి దీనికి, కొంచెం కొంచెం నీరు వేసి మన చపాతి ముద్ద ఉంటుంది కదా, చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఎక్కువ మనం పల్చర్ చేయక్కర్లే, ఎక్కువ గట్టి చేసుకో అక్కర్లేదు. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాలు రెస్ట్గా ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు షుగర్ సిరప్ చేసేస్తామా. దీనికోసమని నేను ఇక్కడ 2 కప్పులు పంచదార తీసుకుంటున్నాను. 1 కప్పు నీరు వేసుకుని మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పంచదారని కరగబెట్టుకోవాలి. పంచదార పాకం అంటే మనకి ఎక్కువ పాకంలాగా ఏం లేదండి, తీగ పాకం వస్తే చాలు. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఏలకి పౌడరు, 1/4 నుండి 5 కుంకుమ పువ్వు పెట్టలు చేస్తే చాలు. ఉంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయండి. చూపిస్తున్నాను కదా, ఇలాగ వస్తే చాలండి, లైట్గా ఒక తీగ పాకంలాగా వస్తే చాలు. ఇందులో మనకి షుగర్ సిరప్ గట్టి కాకూడదంటే లెమన్ 1/8 నుండి 10 డ్రాప్స్లు వేస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మూత పెట్టి ఒక సైడ్ పెట్టేస్తే గట్టిగా కాకుండా పలచగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం మడత కాజాలు వేసేటప్పుడు షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి, మర్చిపోవద్దు, గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది, ఒక సైడ్ పెట్టి మనం ఆ మైదాపిండి చపాతి మొదలా కలిపిసాం కదా, ఒకసారి తీసుకుని ఇలాగ బాగా ఒకసారి ఇంకొకసారి మనం బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత నేను ఇక్కడ డివైడ్ చేసుకున్నాను, 2 ముద్దల్లాగా తీసుకున్నానండి. మీకు స్పేస్ పెద్దగా ఉంటే ఒక్కటే చేసుకుని పెద్దగా చేసుకోవచ్చు అండి. నాకు ఇక్కడ అంత స్పేస్ లేదు కాబట్టి అర్ధ భాగం సగం భాగం తీసుకొని కొంచెం లైట్గా మనం మైదాపిండి వేసుకోవాలి. మైదాపిండి వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి, అంటే కొంచెం పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలండి, చిన్న సైజు చపాతీ కాదు. మీకు ఏమైనా పెద్ద సైజు చపాతీలు చేయడానికి స్పేస్ లేదు అన్నట్టుంటే చపాతీలాగా, మనం చపాతీ డైలీ తింటాం కదా, అలాగే 1/5 చపాతీలు చేసి ఒక చపాతీ మీద ఒక చపాతీ కొంచెం నూనె మైదాపిండి వేసి 1/1 చపాతీ వేసుకొని మనం అలాగా కూడా రోల్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇలా చపాతీ చేసిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకోవాలి మనకి, ఎందుకంటే మనకి మడత కాజాలు షేప్ బాగా రాదు కాబట్టి ఇలా కట్ చేసుకొని నూనె బాగా అప్లై చేసుకోవాలి. నూనె అప్లై చేసుకున్న తర్వాత దాని మీద మనం మైదాపిండి వేసుకోవాలండి. మైదాపిండి కానీ కార్న్ఫ్లోర్ బియ్యం పిండి ఏదైనా వేసుకోవచ్చు, కాకపోతే మైదాపిండి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మైదాపిండి ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు డౌట్ ఉండొచ్చు మైదాపిండి ఎందుకు వేసుకోవాలి అంటే, మైదాపిండి ఇలాగ వేసి మనం రోల్ చేస్తే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పటికి పొరలు పొరలుగా లూజ్గా మడత కాజా షేప్గా వస్తుంది, బాగుంటుంది. మీకు వీడియో లాస్ట్లో తెలుస్తుంది. ఇలాగ మనం రోల్ చేసుకోవాలన్నమాట, 2 చేతులతో ఇలాగా నిదానంగా రోల్ చేసుకోవాలి. లాస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం నీరు ఇలాగ కొంచెం అప్లై చేసుకుని మనం రోల్ చేసినామంటే వీడకుండా బాగా అతుక్కుని ఉంటుంది, మన మడత గజ్జ షేప్ చాలా బాగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఆ ఇయర్స్ కట్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ లాగా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడము మనకి ఏంటంటే చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా ఎలా పొరల్లా కనిపిస్తుంది. ఫస్ట్ ఒక పీస్ తీసుకొని చేయి బొట్టని వేయంతో ఇలా కొంచెం ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్రతో కొంచెం, అంటే ఎక్కువ ప్రెజర్తోటి ఒత్తకూడదండి, పొరలు అనేది అతుక్కుపోతుంటాయి. ఈజీగా కొంచెం మీద పై పైన ఇలాగ ఒత్తుకుంటే బాగుంటుంది, అంటే ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, అన్నీ అతుక్కుపోతాయి. ఇలా పై పైన ఇలా ఒత్తుకుంటే చాలు. ఇలా రెడీ అయిన తర్వాత ఇక్కడ నూనె వచ్చేసి మనకి ఎక్కువ హీట్ కాకూడదండి, నార్మల్ హీట్, లో ఫ్లేమ్లో ఉండి నార్మల్ హీట్ ఉన్నప్పుడు అన్ని మడత కాజాలన్నీ ఇలా వేస్తున్నామంటే అవి పైన తేలుకొని వస్తుంటుంది. తేలుకొని వచ్చిన తర్వాత మనం హై ఫ్లేమ్ చేయాలి. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఆ పైన తేలుతుంది కదా, ఆ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో మనం బాయిల్ చేయాలి, డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత చూడండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఎంత వేగం
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా, తినాలనిపిస్తుంది కదా. నేను మడత కాజాల ప్రాసెస్ అంటే చాలా హెవీ ప్రాసెస్ అని నేను చేయలేదు. మా ఇంట్లో శిరీషకు చాలా ఇష్టం, మమ్మీ చెయ్యి అన్నా కూడా ఏ రిస్క్ ఎవరు పడతారు అనుకున్నాను, కానీ ఎంత ఈజీ అని నాకు తెలియదండి. ఫస్ట్ టైం చేశానా, నోట్లో వేసిన వెంటనే వెన్నపూసలాగా కరిగిపోతున్నాండి. మా ఇంట్లో అందరికి చాలా ఇష్టపడి తిన్నారు. మీరు ఈజీ మెథడ్లో మడత కాజా చేసుకుని తినండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్, మీ సుశాంత్.